సుగర్ చెప్పమ్మా. తినద్దు, చచ్చిపోతారమ్మా. నాయనమ్మా, నాయనమ్మా, నేను చెప్పేది విన్నాయినమ్మా. మామా, నువ్వైనా చెప్పు మామా. నాయనమ్మా, నాయనమ్మా, ఏమయ్యా నన్ను వదిలేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నావు. నువ్వు నాకు ఇచ్చిన విలువ ఇక్కడ ఎవరు ఇవ్వటం లేదు. నువ్వు నన్ను గౌరవించినట్టు ఎవరు గౌరవించటం లేదు. నా మాట అంటే ఎవ్వరికి లెక్కలేదు. అందుకే నేను కూడా సంతోషంగా నీ దగ్గరకు వచ్చేస్తాను. నీ దగ్గరికి వచ్చి ఆ నవ్వును చూసుకుంటూ హాయిగా గడిపేస్తాను. నాకు షుగర్ 350 దాటిందట. తీపి తినకూడదట. అయినా శుభ్రంగా జిలేబీ తింటా, బెల్లం పానకం తాగుతా. ఇప్పుడేదో నువ్వు తలుపులు పగలగొట్టి నన్ను కాపాడా. రేపు నువ్వు ఏ పొలానికి పోయినప్పుడో, గుళ్ళో చెక్క భజనకు పోయినప్పుడో టపాలను తినేసి టపాగట్టేస్తా. మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాగా చెక్కలతో కొట్టానంటే మొహం తప్పాలే చెక్క అయిపోతుంది. పోతుందంట. తాతయ్య నేను రమ్మని పిలిచాడా? వెళ్తుండంట. పేరెంటింగ్ వెళ్తాం అనుకున్నావా? పైనుంచి పిలవడమేమిటి? తాతగారేమన్నా పైనుంచి ఎస్టీడీ చేశారా నీకు? చేశారు. మొన్న ఫోన్ చేసి, మంగా నువ్వు లేకుండా ఇక్కడ కష్టంగా ఉంది, వెంటనే బయలుదేరు అన్నారు. ఈరోజు బయలుదేరదాం అనుకుంటే మీరు అడ్డుపడ్డారు. వీలు చూసుకుని మళ్ళీ రేపో ఎల్లుండో బయలుదేరతాను. అయ్యో, ఈ విషయం మాకు ముందే తెలుసుంటే బాగుండేది. ఈరోజే బయలుదేరి తీసేవాళ్ళం బామ్మ. పైగా ఈరోజు శ్రీరామనవమి. పిచ్చి పిచ్చిగా వాగారంటే ఇద్దరిని చంపేస్తాను. చంపు, అలాగైనా వెళ్ళిపోతాను. వెళ్తా వెళ్తా అంటున్నావు, నీకేం తక్కువ చేశానే? నిన్ను బాగానే చూసుకుంటున్నాగా. పైగా నువ్వేగా ఆయన లోకంలో లేకపోయినా నీలో ఆయన చూసుకుని హాయిగా బతికేస్తాను సెంటిమెంట్ డైలాగులు కొడతావు. మరి ఇప్పుడెందుకే వెళ్ళిపోతా వెళ్ళిపోతా నన్ను చంపుకు తింటావు. పోనీ, వెళ్లకుండా ఉండడానికి ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. మళ్ళీ నాకు ఆయన్ని చూడాలనుంది. మా ఆయన నాకు కావాలి. ఆయన్ని నా చంకనెత్తుకోవాలి. బామ్మా, మీ కోరికలు తీవ్రంగా విచిత్రముగా ఉన్నవి. ఆ మహానుభావుడు బతికి ఉన్నచో అంత పెద్ద భారీ విగ్రహము ఎత్తి మీ మెడలో కుదేసి ఉండేదము. కానీ ఇప్పుడు వీలు కాదే. కొంపదీసి ఈ వయసులో తమన ఇంకొక పెళ్లి చేసుకుంటాను. వేధవాణి, ఒరేయ్, వీడు పెళ్లి చేసుకుంటే మళ్ళీ మా ఆయన వీడి బిడ్డ రూపంలో పుడతాడు. ఆయన్ని వీడి బిడ్డలో చూసుకుంటూ హాయిగా బతికేస్తాను. వీడి బిడ్డలో, ఆ తర్వాత వాడి బిడ్డలు, ఇంకా ఆ తర్వాత వాడి బిడ్డలు, ఇలా బతికేస్తూనే ఉంటావా? పైకి ఓబాబ్బా అమ్మ. అందుకే ఇవేమీ లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నీకు మీ ఆయనే కదా కావాలి. సరే, పిల్లని చూడు, పెళ్లి చేసుకుంటాను.